ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని పక్షంగా దేవుని ప్రేమలో సాగిపోతూ ఉన్నారా? దేవుడు తన కృప వెంబడి కృపను మన పట్ల మన కుటుంబాల పట్ల చూయిస్తూ ఉంటుండగా, జరిగిస్తూ ఉంటుండగా ఆయనకు విధేయులమై ముందుకు సాగుదాం. నిన్నటి దినాన రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అనుకున్న అమూల్యమైన సత్యాలు మనం ధ్యానం చేశాం. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, ప్రతి వ్యక్తిని గురించిన వివరణ ఇస్తూ అపోస్టలైన పౌలు రాసిన ఆ 16వ అధ్యాయం చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంది. మన సేవా జీవితంలో ఎంతోమందిని మనం కలుసుకుని ఉంటాం, మనం మాట్లాడి ఉంటాం, కానీ వారి వివరణ మనకు ఒకవేళ విన్నా మర్చిపోయి ఉంటాం, జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు. కానీ అపోస్టలైన పౌలు నేర్పుతున్న పాఠం, ప్రతి వ్యక్తిని గురించిన వివరణ ఆయన దగ్గర ఉంది. నేను అనుకున్నాను కదా, ఎంత గొప్ప డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాడో. ఇలా దేవుని పరిచర్యలో ఉంటున్న నీవు నేను కూడా అటువంటి డేటాబేస్ మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే మన ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి కాబట్టి, ప్రతి వ్యక్తిని గురించి బాధ్యత తీసుకోవాలి కాబట్టి. స్థానిక సంఘంలో రక్షింపబడిన వారి జాబితా అని దగ్గర ఉందా? డి యూ హ్యావ్ ఇట్? ఉండాలి ప్రియులారా. మరి ఎలా మన రక్షణ, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం? వారి పేర్లే తెలియనప్పుడు, వారి గురించిన వివరణ మన దగ్గర లేనప్పుడు, ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చినట్లుగా మనం ఎరితిగా ప్రార్థన చేయగలం ఆ గుంపులో అన్నట్టు కదా. చాలాసార్లు ఇక ఒకే ఒక పదాన్ని రాసి వదిలిపెడతాం, అదంత శ్రేయస్కరం కాదు. ఒక్కొక్క ఆత్మను గురించిన వివరణ మన దగ్గర ఉండాలి, ప్రత్యేకంగా నశించిపోయే ఆత్మల గురించిన వివరణ. అయ్యి ప్రభు అని యేసు రమ్ము అంటాడు ప్రకటన గ్రంథంలో. కానీ నిజంగా ఈ క్షణ యేసు ప్రభు వస్తే ఈజ్ యువర్ చర్చ్ 100% ఇన్ హెవెన్. మధ్యాకాశానికి నీ సంఘం ఎలా ఉంటున్నావు అదో సంపూర్ణంగా, ఎంతమంది ఉన్నారో అంతమంది మధ్యాకాశానికి ఆయన ఎదుర్కోవటానికి ఎత్తబడతారా? డి యూ హ్యావ్ దట్ డేటాబేస్? ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, నమ్మని వాళ్ళు, నానా చర్చిలు అందరూ ప్రభు నమ్ముకున్నారండి నువ్వు చెప్పగలిగితే ఎంత సంతోషం తెలుసా, ఎంత ఆనందం. నీకు ఆనందం నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి. ప్రభువుకి మహిమ. దేవుడు తన రాకడను ఆలస్యం చేయటానికి ఒకే ఒక్క కారణం, సారిసారికి అనేక ప్రసంగాలలో అనేక మంది దైవజనులు బోధిస్తూ ప్రకటన చేస్తూ ఉంటున్న అంశమే ప్రియులారా, నశించిపోయే ఆత్మ దేవునిలోనికి రావాలని, నశించకూడదు అని, రక్షణలోనికి వ్యక్తిని నడిపింపబడాలి అని. అదే భారంతో మనం కూడా సేవ చేస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ పరిచర్య ద్వారా ఒక ఆత్మను నమ్ముకుంటే చాలు అని, ఒకళ్ళని రక్షింపబడితే చాలు అని, ఆ విధంగా జత చేయబడితే దేవుని ఏర్పాటులో ఉన్న వారందరూ జత చేయబడిన మరుక్షణం కడబోర రోగబోతుంది. వీళ్ళరా, రాకడకు సిద్ధపాటు అంటే ఏంటేంటో అనుకుంటాం మనం. రాకడకు సిద్ధపాటు అంటే నీ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షింపబడటమే. ఇంకా ఒక వ్యక్తి రక్షణలోనికి రాకుండా ఉన్న పరిస్థితిని కళ్ళెదుట కనపడుతూ ఉంటే ప్రభు రాకడ ఆలస్యం చేస్తున్నది ఆ వ్యక్తి కొరకే, నీ స్థానిక సంఘంలో ఉంటున్న వ్యక్తి కొరకే. అంతే, అంతకంటే మించి ఏమీ లేదు. ఈ క్షణాలే ప్రభు వస్తే ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఇది వాస్తవం. నీ కుటుంబంలో ఉంటున్న ఒక్క రక్షింపబడని వ్యక్తి కొరకు ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. ఈ సత్యాన్ని వెరగాలి. సిద్ధపాటు అనుభవం అంటే అదే ప్రియులారా. రక్షింపబడిన మనం ఇక ప్రత్యేకంగా సిద్ధపాటు ఏముంటుంది చెప్పండి? దేవుని పనిలో నిమగ్నమై ముందుకు సాగటం, అది మరొక ఎత్తు అయితే ప్రాథమికమైన సూత్రం. అదిగో రక్షణలోనికి ఆ ఏర్పాటు,
అదిగో దేవుని అనాదికాల సంకల్పములో ఉన్నవారందరూ జత చేయబడాలి. లోకమందంతట సువార్త ఆ వ్యాప్తి చెందాలి, ప్రచురపరచాలి. చెప్పటం మన వంతు, మన బాధ్యత. ఇదిగో ఎప్పుడైతే ఆఖరి వ్యక్తి వరకు సువార్త వ్యాప్తి చెందుతూ ఉందో, ఇదిగో వ్యాప్తి చెంది ఆఖరి వ్యక్తి వరకు సువార్తను గురించిన వివరణ చేరిపోయిందో, ప్రియులారా దేవుని పని ఆ ముగించబడినట్టే. ఇంకా చాలామందికి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానం లేదు, వారికి తెలియదు, అవగాహన లేదు, చెప్పేవారు లేరు. అందుకే ఇదిగో ఈ యొక్క మాధ్యమాల ద్వారా, ఈ యూట్యూబుల ద్వారా, ఈ ఫేస్బుక్ల ద్వారా, ఈ టీవీల ద్వారా నీ చేతిలో ఆ సెల్ ఫోన్లోకి దేవుడు మ్రోగిస్తూ ఉంటున్నాడు, పంపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు పట్టబడుతూ ఉంటున్నారు. పిల్లలారా నేను విన్న ఒక వాస్తవాన్ని మీ ముందు ఉంచుతాను. ఒక వ్యక్తి రోజు ఫుల్గా మందు కొట్టి విశ్వాణి కార్యక్రమం పెట్టుకునేవాడంట. ఆయన తన సాక్షిలో చెప్పిన మాట మీద పంచుకుంటున్నాను. పిల్లలారా తాగిన తర్వాత ఆ మత్తులు ఆ మైకంలో ఆ మాటలు చాలా మంచిగా అనిపించాయట. ప్రతిరోజు 7 గంటలకి ఈవినింగ్ చక్కగా రేడియో పక్కన పెట్టుకొని ప్రతి మాట వినేవాడంట, చాలా బాగా అనిపించేదట. 3 సంవత్సరాల తరువాత దేవుడు ఆ వ్యక్తిని అద్భుతంగా రక్షించాడు. ఈనాడు ఆ వ్యక్తి సాక్ష్యం చెబుతుంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు. మాకు అతను పోని క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు, అతను వేరే కులానికి చెందిన వ్యక్తి. క్రైస్తవులు అన్నబడే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కుటుంబంలో లేరు. ఏదో బాగున్నాయి కదా మాటలు, వీళ్ళు చాలా చక్కగా చెబుతున్నారు, మంచిగా ఉండమని చెబుతున్నారు అని చెప్పి రోజు పెట్టుకునేవాడట. చూడండి ప్రియులారా, ఆ విశ్వవాణి కార్యక్రమం ఆ వచ్చే ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు ఆత్మను ఏ రీతిగా పట్టుకున్నాయి. జరుగుతాయి ప్రియులారా దేవుని కార్యాలు. ఇగో ఈ టీవీల ద్వారా అందించే ఈ దేవుని మాటలు నీ గృహానికి చేరాయి, నీ గృహంలో మారుమోగుతూ ఉంటున్నాయి అను దినము. ఒకవేళ రక్షింపబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేక నీ ఇంటి పక్కన వాళ్ళే నువ్వు రోజు పెట్టుకోవటాన్ని చూసి వాళ్ళు కూడా పెట్టుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, చేస్తాడు ప్రియులారా. అందుకే పరిచర్యను మనం ఆపకూడదు. పరిచర్యకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, అయినా నా ముందుకే సాగాలి ప్రియులారా. సాగుదాం దేవుని పరిచర్య. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రియులారా దేవుని పరిచర్య, చాలా ఆశ్చర్యమేస్తుంది. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఏ ఏ పరిస్థితుల్లో పట్టుకున్నాడు దేవుని గ్రంథంలోనే కనపడుతున్నాయి కదా ప్రియులారా. సంఘాన్ని హింసిస్తున్న సౌలును దేవుడు పట్టుకుని పౌలుగా మార్చి ఎంత గొప్ప పరిచర్య జరిగించాడో చూడండి. కత్తులు పట్టుకున్న చేతులలో పరిశుద్ధ గ్రంథాన్ని పెడుతున్నాడు దేవుడు. జైళ్లలో ఆ జీవిత ఖైదులుగా ఉంటున్న వారు, అదిగో ఆ యొక్క టెన్యూర్ అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత సువార్తికులుగా దేవుని గ్రంథాన్ని పట్టుకుని అద్భుతంగా దేవుని సేవ చేయటం మన మధ్య చూడలేదా? సాక్ష్యాలు వింటలేదా? దొంగలు గజదొంగలుగా ఉంటున్నామన్నవాళ్ళు ఈనాడు దేవుని చేతిలో బందీలైపోయి దేవుని సేవ చేస్తున్నవారు లేరా? మన కుటుంబాలలో భయంకరమైన తాగుబోతులు, కొంతమంది వ్యభిచార వృత్తిలో ఉన్నవారు, భయంకరమైన పాపపు క్రియలు చేసిన వారు పట్టబడలేదా? ఈనాడు దేవుని సన్నిధిలో వారిని దేవుడు కూర్చుండబెట్టలేదా? మన మధ్య ఎన్ని గొప్ప సాక్ష్యాలు, ఎంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది ప్రియులారా. ఇవన్నీ జరగాలి, మరింతగా జరగాలి, మరి ఎక్కువగా జరగాలి. ఈ కడవరి దినాలలో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించాలి ప్రియులారా. అందుకు దేవుడు ఎంచుకున్న విధానం, దేవుడు ఎంచుకున్న సాధనం, దేవుడు ఎంచుకున్న పరిముచ్చు, అదిగో సువార్త వ్యాప్తిని కలుగజేసే వ్యక్తులు నీవు నేనే. మనమే ఆయన సాధనాలం, మనమే ఆయన నోటి బోర్లం ప్రియులారా. మన ఎందుంచి దేవుడు దేని వాక్యాన్ని
ప్రకటిస్తూ ఉంటాడు, ప్రకటింపచేస్తూ ఉంటున్నాడు. ఆయన పరిలో నిమగ్నమై సాగాలి, సాగుదాం. ఈ ప్రపంచంలో ఏది మనది కాదు, ఏది మన వెంట రాదు. నా తల్లి గర్భములో దిగంబరిగా చచ్చిపోయినప్పుడు ఎవ్వరు కూడా వెంటరారు. ఆ ఇటీవల కాలంలో చూస్తే అన్న పదాలన్నీ నిజాలుగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మీరు పేపర్ తీస్తే కనపట్లేదా? కరోనా వచ్చిన ఆ వ్యక్తి అంత్యక్రియలకు ఎవరు రావట్లేదు. మొయటానికి పాడి మోస్తానంటే నో పర్మిషన్స్. అసలు పాడి మొయటానికి వస్తున్న వాళ్ళు ఎవరు ఎవరు రావట్లేదు కదా. దాన సంస్కారాలకి నో పర్మిషన్. అంత బ్రతుకు బ్రతికి లాస్ట్కి చనిపోతే చూడటానికి కూడా అనుమతించటం లేదంటే మనిషి పరిస్థితి ఏ పార్టీది ప్రియులారా? మార్చురి నుంచి డైరెక్ట్గా కాల్చడానికే మరల నో పూడ్చి పెట్టడం. ఏంటి ప్రియులారా మనుషుల పరిస్థితి? కానీ దేవుడు ఎప్పుడో మనుషులను గురించి ఆయన తెలియచేశాడు. మనిషి దేవుని దగ్గరికి రావాలి ప్రియులారా. దేవుడు తన చేతితో చేసిన ఈ మనిషి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుణ్ణి మరచి తిరగటంలో ఏమైనా అర్థముందా? ఆ పరమార్థాన్ని తెలుసుకోవటానికే దీన్ని ప్రవేశపెట్టాడు దేవుడు అంతే. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సత్యాలు విరివిగా ప్రజలకు తెలియాలి. దేవుని భయం ఈ లోకంలో ప్రబలాలి ప్రియులారా, ప్రబలాలి. దేవుని భయంతో ప్రతి వ్యక్తి ఉండాలి. దేవుని యందు భయం, ప్రత్యేకంగా దేవుని నమ్ముకున్న నీవు నేను కలిగి ఉండాలి. ఎన్నో గొప్ప పాఠాలు దేవుని వాక్యములో చూసినవన్నీ ఈ కాలంలో జరగటం చాలా ఆశ్చర్యం గొలుపుతూ ఉంది. నీకు అర్థమవుతూ ఉండొచ్చు. పేపర్ చదివినప్పుడల్లా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇది అక్షర సత్యము అని నూటికి నూరు పాటలు, సున్నా పొల్లు కూడా తప్పిపోకుండా జరిగే వాస్తవాలు అని నీకు అర్థమవుతూ ఉంది. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, దేవుని మాటలు గతించు. కొంతమంది కాల్చడానికి ప్రయత్నం చేశారు బైబిల్ని, భూమి మీద లేకుండా చేస్తామని శపథాలు చేశారు. రాబోయే ఎన్ని సంవత్సరాలకి అదిగో బైబిల్ ప్రతి కూడా లేకుండా చేస్తామన్నారు. ఈనాడు వాళ్ళే లేకుండా పోయారు. దేవునితో ఆటలు కాదు. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. ఆ దేవుని బిడ్డలం మనం. మన మీద కూడా ఎవరైనా చేయి వేస్తే దేవుడు ఊరుకుంటాడా? అనేక మంది ప్రియులారా దేవుని బిడ్డల మీద చేయి వేసిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా తగిన తీర్పు, తగిన ఫలితం వారు పొందుకుంటారు. నీవు నేను భూమి మీద భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. యేసయ్యను ఎప్పుడైతే నమ్ముకున్నామో, స్వీకరించామో, మన రక్షకునిగా, మన ప్రభువుగా, మన ప్రాణనాథుడిగా, ఆ దినమే మనం ఈ లోకాన్ని త్యజించేశాం. ఈ లోకాన్ని వదిలిపెట్టేశాం, ఈ లోకాన్ని విడిచిపెట్టేశాం. ఈ లోకంలో ఉన్నదేది కూడా మనం ప్రభావితం చేయలేదు. మన ప్రియ ప్రభు ఆయన రాకడకు ఎదురు చూస్తూ గడపటమే, ఆయన వైపు చూస్తూ ఈ జీవితాన్ని గడపటమే. అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు, లేదు, లేదు ప్రియులారా. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. అదేంటి బ్రదర్, తినటానికి తిండి ఉండాలి కదా, ఉండటానికి ఇల్లు ఉండాలి కదా, బ్రతకటానికి ఏదో మినిమం నీడ్స్కి ఉండాలి కదా. ఈ బిడ్డలు ఎవరు చూస్తారు? ఇదిగో భార్యా బిడ్డలు ఉన్నారు. ఓ ఎన్నో చెప్తావు నీవు, చెప్పటానికి బాగానే ఉంది. మరి కరోనా వల్ల చచ్చిపోతే భార్యా బిడ్డలు అనుమతిస్తున్నారా? ఈ ప్రపంచంలోని వ్యక్తులే అనుమతించటం లేదు కదా. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు ప్రియులారా. ప్రభువుని కలిగి ఉండు,
ప్రభువుని నమ్ముకొని మిగతా పనులు చేయి. దేవుణ్ణి నమ్ముకోకుండా యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా స్వీకరించకుండా నీవెన్ని చేసినా వ్యర్థమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆయన్ని కలిగి ఉండి నువ్వు ప్రయాసపడు, బిడ్డల కొరకు ప్రయాసపడు, కుటుంబం కొరకు ప్రయాసపడు. ఈ భూ సంబంధమైన ఆ జీవన వ్యాపారం దేవుడెప్పుడు ఆపినవాడు కాదు. కానీ ప్రభువుని కలిగి చేయాలి, ప్రభువు నందు చేయాలి, దేవునిలో చేయాలి, దేవునితో చేయాలి అంటూ కట్టబడిన అనుభవములో ఫలించాలి. ప్రియులారా, మనల్ని లోకం నుంచి వేరు చేశాడు, దేవునితో కూర్చుండబెట్టుకున్నాడు. దేవుని అదుపాజ్ఞలలో మనం ఉంటూ ఆ ఈ జీవితాన్ని సాగించాలి. శరీరం ప్రియులారా, ఈ శరీరం ఎప్పుడైనా కుళ్ళి పడుతుంది. చనిపోయిన తెల్లారికే వాసన వచ్చేస్తుంది. 24 అవర్స్ అంతే. ఒకవేళ నువ్వేమన్నా అనుకుంటే నెక్స్ట్ 24 అవర్స్కి పురుగులు పట్టేస్తుంది, వాసన పట్టేస్తుంది. ఆ ఫ్రీజర్లో పెట్టారు కాబట్టి ఇంకొక 24 అవర్స్ ఉంటుంది అంతే. ఆ నెక్స్ట్ 24 అవర్స్లో ఆ ఫ్రీజర్ కూడా పనిచేయదు. మరీ ఎక్స్ట్రా ఉంటే ఆ కొన్నిసార్లు ఆ బాడీకి ఏవేవో పూసి ఇదిగో అమెరికాలో చనిపోయి లేక వేరే దేశాల్లో చనిపోతే ఇండియాకి పంపించడం కోసం ఇది కొన్ని దినాలు ఆ లాస్ట్కి ఆ ముఖం వరకు చూపిస్తూ ఆ బాడీని టచ్ చేయకూడదు. ఈ శరీరానికి ఎన్ని హంగులు అద్దుతున్నాం, ఆ దీన్ని కేర్ టేకింగ్ కోసం ఎన్ని ప్రయాసలు పడుతున్నాం. ఆలోచన చేస్తే, మనసు పెట్టి ఆలోచన చేస్తే నిజంగానే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం, ఆ సపరేషన్ జరిగిన మరుక్షణం, చనిపోయిన మరుక్షణం ఈ శరీరాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలు ఎవ్వరు పట్టించుకోరు. ఈ పాఠాలన్నీ మన కళ్ళెదుట కనపడుతున్నాయి, అది ఆశ్చర్యం. పత్రికల్లో రాయబడుతూ ఉంటున్నాయి, ప్రతిరోజు రాస్తూ ఉంటున్నారు ఏదో ఒక వాస్తవ గాథ. ఇటువంటి గాథలు అది ఆశ్చర్యం కలుపుతూ ఉంది. రానేట్లేదు వాళ్ళు, ఏమండి నా భర్త చనిపోయాడని, ఆ కరోనా వల్ల చనిపోయారు, మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వమండి. ఏంటది మరి మన కళ్ళెదుట జరుగుతుంది కదా. ఇలారా, లేఖన సత్యాలు, కఠోర వాస్తవాలు అది మనం గ్రహించాలి. అందుకే ఈ మాటలు మీ చెవులు గింగొర్లకు పెట్టేలా ఈ సువార్త వ్యాపకం దేవుని బిడ్డలు చేస్తూ ఉంటున్నారు, నీవు కూడా చేస్తూ ఉంటున్నావు. ఈ జీవితం క్షణభంగురం, త్రాసు మీద ధూళి వంటిది, ఎప్పుడు టపామని పగులుతుందో తెలియదు నీటి బుడగలాంటి జీవితం. ఈ గ్రహింపులో మనం బ్రతికితే చాలు ప్రియులారా. అలాగని ఈ దినాన చనిపోతామని కాదు, కానీ ఆ గ్రహింపు మనకు ఉండాలి, అవిజ్ఞత మనం కలిగి ఉండాలి, ఆ వివేకంలో మనం బ్రతకాలి. దేవుని విడిచి తిరగకండి, దేవుని సన్నిధిని దూరం చేసుకుని బ్రతకండి. దానివల్ల ఉపయోగం లేనే లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏముందండి, మాకు ఏం లభించిందండి, అన్ని కష్టాలేనండి అని చాలాసార్లు నీ నోట నువ్వు పలుకుతూ ఉంటావేమో. ఈ భూ సంబంధంగా కొన్నిసార్లు కష్టాలే, కానీ పర సంబంధంగా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు, అద్భుతమైన స్థానాన్ని. రోమా పత్రికలో 16వ అధ్యాయంలో ఒక 50% 13 వరకు మనము ధ్యానం చేస్తాము. నిన్నటి దినాన అపోస్తలైన పౌలు తన సేవా పరిచర్యలో అదిగో ఉంటున్న వారందరిని గురించిన వివరణ, వందనాలు చెప్పటం, అదిగో రోమీయులకు రాస్తూ ఆయన అడ్రస్ చేస్తూ ఆఖరిగా అందరికీ వందనాలు, ఆ పత్రిక అంతటిలో ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకోవటం మనం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందులో మనకు ఒక పాఠం ఉన్నది అని మనం కూడా ప్రతి వ్యక్తి వివరణ మనకు తెలుసుకొని ప్రార్థన చేయాలి. పరిచర్యలో వారు ఏ రీతిగా ఉన్నారో గ్రహించి ఆ వందనాలు తెలియచేయటంలో
మనం కూడా ఒక డేటాబేస్ కలిగి ఉండాలి. ఒక లిస్ట్ మన దగ్గర ఉండాలి ప్రియులారా. దేవుని బిడ్డల సహవాసములో ఇదంత ప్రాముఖ్యమైనది. ఇదెంతో ప్రాముఖ్యమైనది. రోమీయులకు రాసిన పత్రిక 16:13 ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. ప్రతివానికి అని క్వాలిటీని కూడా పౌలు యాడ్ చేస్తూ ఉంటున్నాడు. అది చాలా మంచిది ప్రియులారా. అది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనం కూడా కొంతమందిని పరిచయం చేసేటప్పుడు చెబుతూ ఉంటాం కదా, ఇదిగో పలానే బ్రదర్ అండి మా చర్చిలో చాలా పనిచేస్తాడండి, ఉదయాన్నే వచ్చి ఇతనేనండి ఈ చేపలన్నీ పరిచింది, ఇదిగో పలానే బ్రదర్ అండి ఈ మైక్ సిస్టమ్ మొత్తం ఇతనేనండి అరేంజ్ చేసింది, ఎప్పుడైనా అతనే వచ్చి చూసుకుంటాడండి, ఇదిగో పలానే సిస్టర్ ఇదిగో కడవ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి నీళ్ళన్నీ పట్టింది ఆమెనండి, ఇదిగో ఇవన్నీ తుడిచేది ఆమెనండి, ఇదిగో బూజు మొత్తం అంతా ఆమెనండి తుడిచింది, ఇదిగో పలాని సహోదరి ఎవరు సేవకులు వచ్చినా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెడుతుందండి, పలాని బ్రదర్ గొప్ప ఉద్యోగం చేస్తున్నా ఇదిగో ఉన్నత స్థితిలో ఉన్నా ఇదిగో దేవుని దాసులందరినీ తన ఇంటిలో పెట్టుకొని ఆతిథ్యం ఇస్తాడండి, ఇదిగో పలాని సహోదరుడు పలాని సహోదరి ఈ రీతిగా పరిచర్యలో ఉన్నారని. కొన్నిసార్లు నీవు నేను కూడా పరిచయం చేస్తూ ఉంటాం కొత్త వారికి వచ్చిన వారికి, అదెంతో అవును వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. మనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఆ వ్యక్తి చేస్తున్న పరిచర్య. కొంతమంది వాక్యం చెప్పటంలో ఉపదేశించటంలో మిన్నగా ఉంటారు, కొంతమంది వాయిద్యాలు వాయించటంలో ముందే వచ్చి పాటలు ఇదిగో దేవుని మహిమపరచలాగా సంఘమంతటిని సమకూర్చి వర్షిప్ లీడర్స్గా కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓ సమయం అసమయమని ఎంచక ఒంటరిగా వచ్చి కొంచెం ముందొచ్చి ఒక 5-10 మినిట్స్ ఒక 1/2 అవర్ ముందు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లల సంఘ పరిచర్యలో ఒక్కొక్కరిని గురించిన వివరణ మన దగ్గర ఉండాలి. మనం ఎరగాలి, తెలుసుకోవాలి. ఇది మన బాధ్యత, ఇది మన పని. ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మనకు తెలియాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము. ఏదో కొన్నిసార్లు కొంతమంది అడిగారు, అయ్యా నా బిడ్డకు బాగలేదయ్యా ఆ ప్రార్థన చేస్తాం, కొంతమంది చేయి పెట్టి ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు ఇట్లా అయిపోయింది. అలా కాదు, దినాల్లోనే దేవుడు రాయించి పెట్టాడు ఈ పద్ధతులు మనము పాటించాలి. నేడు మరీ అవసరమై ఉన్న ఈ సమయంలో చాలామంది ఇదిగో పక్కింటి వారిని కరోనా వ్యాప్తి వల్ల తీసుకుని వెళ్ళిపోయారు అన్నప్పుడు వారు చాలా భయానికి గురవుతూ ఉంటున్నారు. నీవు ఒక స్థానిక సంఘములో ఇదిగో వారి కొరకు ప్రార్థన చేయాలి, అదిగో ఆ యొక్క దారి జరగకముందే నీవు ప్రార్థన చేయాలి, వారిని ఓదార్చాలి, వారికి ధైర్యం ఇవ్వాలి, వారికి ఊతం ఇవ్వాలి, దేవుని మాటలతో ధైర్యపరచాలి. అన్యులే ప్రియులారు బయట వారే బాలేదనంటే కదా వెళ్ళి ప్రార్థన వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డలమైన మనం సహవాసములు ఎదుగుతున్నా మనం మరెంతగా మనం కలిసి ఉండాలి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అబ్బో ఇటువంటి తల్లులు స్థానిక సంఘానికి కావాలి ప్రియులు. చాలామంది చాలా సంఘాలలో అనుకుంటాం కానీ దేవుని సేవకులు నడిపిస్తున్నారని చాలాసార్లు చేరదీసేది తల్లులే ప్రియులారు. వారి పరిచయ విధానాన్ని బట్టి మనకి చాలాసార్లు సంతోషం వేస్తూ ఉంటుంది. వదిలిపెట్టరాళ్ళు, అయ్యా ఇట్రాయ్యా ఎట్లున్నావయ్యా పలకరిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదిగో అతని తల్లికి వందనములు చెప్పండి, ఆమె నాకును తల్లి. అసుంకృతికు, ప్లేగోనుకు, హెర్మేకును, పత్రోబకునుకు, హెర్మాకును, వారితో కూడిన సహోదరులకును వందనములు. ఫిలలోగుకు, యూలియాకు, నేరియాకు, అతని సహోదరికి, ఒలింపాకు, వారితో కూడా పరిశుద్ధులకు అందరికీ వందనములు. మనం కూడా మన చర్చిలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాస్తే ఇలానే ఉంటాయేమో కదా, లేక దేశాలన్నింటిలో ఉంటున్న వివిధ రకాల వాళ్ళ పేర్లు రాస్తే చూడండి చెప్పడానికి కూడా వీలు కావట్లే, అంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నయ్యూ మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘాలన్నిటి తరపున పోస్టైన పౌలు ఇదిగో వందన సమర్పణ చేస్తూ ఉంటున్నాడు. ప్రతి వ్యక్తి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాడు.
కొన్నిసార్లు కొంతమంది ఎదురు చూస్తుంటారు ప్రియులారా, నా పేరు చెప్తారో లేదో అని, నా పేరు పెట్టి ప్రార్థన చేస్తారో లేదో అని, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారో లేదో అని ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు మొహాటం లేకుండా అడుగుతారు, ఏమయ్యా నేను కనపడలేదా, మా కుటుంబం నీకు వినపడలేదా, మర్చిపోయానండి ఈసారి. కొన్నిసార్లు మనం అట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. అటువంటి రీతిలో మనం ఎదుగులాగున, మనల్ని మనం సరిచేసుకునేలాగున దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ క్రమపరచి, మనందరినీ తర్బీదు చేసి ఆయన పరీక్షల్లో అత్యధికముగా వాడుకొనును గాక. తలలో ఉంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును, పరిస్థితులన్నిటినీ మాకు వివరిస్తున్నందుకే స్తోత్రాలు. మీ పరిచర్యలో ఉంటున్న సహవాస వివరణ తండ్రి మాకు తెలియచేస్తూ తర్బీదు చేస్తున్నందుకే స్తోత్రాలు. దాని అనేక సార్లు మా స్థానిక సంఘములో ఉంటున్న అనేక మందుల వివరాలు మాకు తెలియదు, అంటి అట్టనట్టుగా మీ సేవ చేస్తూ నాకు క్షమించండి ప్రభు. ఈ దినమ నుంచైనా తండ్రి కొంతమంది పేర్లు మేము కలిగి రాసుకొని వారికి వందనాలు తెలియచేస్తూ వారి అవసరాలు తెలుసుకొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను సమాధానమైన బంధంలో తండ్రి ఎదుగునట్లుగా తండ్రి మేము మీ సన్నిధిలో తండ్రి తీర్మానం చేసుకుంటూ ఉంటున్నాం. చేరిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని, ఈ పరిచర్యను ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.